ఇన్వర్టర్ ఏసీ మీరు ఇన్వర్టర్ ఏసీ వాడుతున్నారా అయితే మీ సర్వీస్ చేసే వాళ్ళు వచ్చేసి మీకు ఇన్వర్టర్ ఏసీ మీరు కొనడం వేస్ట్ ఇన్వర్టర్ ఏసీ బాగుండది అని మీకు సజెషన్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇన్వర్టర్ ఏసీ కొనాలా వద్దా ఇంకా ఇప్పుడు ఎలాగైనా సమ్మర్ వచ్చేస్తుంది చాలా వరకు చాలా మంది ఏసీ కొందామనే ప్లాన్లో ఉంటారు అయితే ఈ వీడియోలో నేను మీకు ఏసీ ఏది కొనాలి ఏసీలో ఇన్వర్టర్ కొనాలా వద్దా ఇన్వర్టర్ వల్ల మనకు లాభం ఏంటి ఇంకా ఏసీలో మీకు ఎలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు సో మీరు ఏసీ కొనాలనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఏసీలు నేను ప్రిఫర్ చేస్తున్నాను అయితే నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మీకు ఏసీ ఏదైతే బాగుంటుంది అనే దాని గురించి నేను చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఒక ఏసీ ఆప్షనల్ చూసింగ్ ఎక్స్పర్ట్ అయిపోతారు ఇన్వర్టర్ ఏసీలు కొనచ్చు కొనొద్దు అని చాలామంది చెప్తున్నారు సో దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం అలాగే ఎంత రూమ్కి ఎంత ఏసీ కావాలి అంటే మనకు ఎంత స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్లో మనకు ఎంత ఏసీ పెట్టుకోవాలి మనకు ఏరియా పెద్దగా ఉంటే మనకు ఎంత ఏసీ వాడుతుంది అంటే ఇప్పుడు 1 టన్ 5 టన్ ఇట్లా ఉంటాయి కదా 1.5 టన్ మోస్ట్లీ అందరం మనం వాడేది 1.5 టన్ సో ఈ 1.5 టన్ మనకు ఎంత రూమ్కి మనకు అడ్జస్ట్ అవుతుంది ఇంకా మనకు మార్కెట్లో మోడల్స్ ఏమున్నాయి మనకి ఏ మోడల్ కొనుక్కుంటే మనకు బెస్ట్ ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మీరు ఒక 30,000 నుంచి 50,000 బడ్జెట్లో ఏసీ కొనాలనుకుంటున్నారా అయితే మీరు ఈ ఏసీని ఎలా మీరు కొనాలని డిసైడ్ అవుతారు అంటే మీరు ఒక 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కొందామనుకుంటారా లేదంటే మీరు ఆన్లైన్లో రివ్యూస్ చూసి మీరు కొందామని కానీ మనకి ఈ వీడియోలో మాత్రం నేను జెన్యున్గా మీకు రీసెర్చ్ చేసి ఒక కొన్ని ఏసీ మోడల్స్ అయితే నేను తీసుకొస్తున్నాను ఆ కొన్ని ఏసీ మోడల్స్లో మనకి ఏం చూడడానికి ఉన్నాయి ఇంకా మనం ఎందుకు కొనొచ్చు అనే దాని గురించి బడ్జెట్ పరంగా దాని పవర్ కన్జంప్షన్ పరంగా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఒక ఏసీలో మీకు నాలెడ్జ్ లేకపోయినా మీకు ఏసీలో కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో చూడండి మీకు ఒకవేళ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే మీరు ఏసీ కొనే ముందు మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి మీకు ఏసీ కొనేటప్పుడు మీకు ఒక ఏసీ సెల్లర్ ఒక ఎగ్జిక్యూటివ్ కానీ మీకు చాలా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్తారన్నమాట మనకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తాం వాళ్ళు చెప్పింది ఇది కరెక్ట్ అని చెప్పేసి మనం నమ్మి వాళ్ళ ఏసీని మనం కొనుక్కుంటాము తెచ్చుకున్న తర్వాత మనకు దాని సర్వీస్ పరంగా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ వస్తుంటాయి సో అలాంటి ఇష్యూస్ మీకు ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు రావద్దు అనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఏసీ గురించి చాలా నాలెడ్జ్ వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా మనం ఎప్పుడైనా సరే ఏదైనా మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఒక ఏసీ కొందామని చెప్పి మనం ఒక ఏసీ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రోడక్ట్ని మనకు చాలా నచ్చజెప్పి మీకు ఇది చాలా బెస్ట్ మీకు ఇది పవర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకోదు అని చెప్పేసి ఇట్లా మనకి ఏవేవో మాటలు చెప్పేసి మనకు మాత్రం ఏసీని అంటగట్టేస్తారు అట్లా అంటగట్టినప్పుడు మనకు ఆ ఏసీ తర్వాత ఫ్యూచర్లో మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం అయితే ఆ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళి మనం నువ్వు ఇట్లా చెప్పినావని అడగలేము కదా కానీ మనకు కూడా ఒక ఏసీ అనేది మనం కొంటున్నప్పుడు మనకు కూడా ఒక జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఈ వీడియోలో మనకి ఈ నాలెడ్జ్ అనేది నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఏసీ ఎలా కొనాలి ఏసీలో మనం కొనే ముందు ఏమేమి చూసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మనము ఎక్కువ మటుకైతే మనం ఆన్లైన్ చాలా మటుకు ఈ మధ్య ఆన్లైన్లో చూస్తున్నాము ఆన్లైన్లో రివ్యూస్ చూసి మనము కొంటున్నాము రివ్యూస్ ఏంటంటే వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారు కాబట్టి స్పాన్సర్షిప్ బట్టి వాళ్ళు ఆ ప్రోడక్ట్ గురించి మంచి చెప్పాలి కాబట్టి వాళ్ళు 90% వరకు వాళ్ళు మంచిగా చెప్తారు కానీ ఈ వీడియో మాత్రం నేను ఏ స్పాన్సర్షిప్ లేకుండా చేస్తున్నాను వాళ్ళు రివ్యూస్ రాసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం ఏం చేస్తాం ఓకే ఇది బాగుంది అని చెప్పేసి మనం ఏదో ఒకటి కొనేస్తాం అట్లా కాకుండా మనం ఒక జనరల్ మనకు ఒక నాలెడ్జ్ అనేది ఈ వీడియోలో నేను చెప్తాను సో ఆ నాలెడ్జ్ బట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ ఏసీ కొనాలన్నా కూడా మీరు వేరే వాళ్ళకు సజెషన్ కూడా చేయొచ్చు సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఒకవేళ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసేది ముందుగా మనం సైజ్ గురించి మాట్లాడుకుంటే అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో మా రూమ్ సైజ్కి మేము ఎంత ఏసీ తీసుకోవాలని ఒక చాలామందికి క్వశ్చన్ అయితే ఉంటుంది అయితే మీరు వచ్చేసి 130 SFT రూమ్కి అయితే మీరు 1 టన్ మీరు ఏసీ అయితే కొనొచ్చు అదే 130 నుంచి 200 స్క్వేర్ ఫీట్స్ రూమ్కి మాత్రం మీరు 1.5 టన్ ఏసీ మాత్రం ఖచ్చితంగా వాడాలి ఇంకా 200 నుంచి 300 ఉంటే మాత్రం మీకు 2 టన్ కావాల్సి ఉంటుంది. ఇలాగే మన రూమ్ వేరియేషన్ బట్టి మనం సైజ్ ఏసీ సైజ్ అనేది అయితే డిసైడ్ చేసుకోవచ్చు. అయితే మీకు వచ్చేసి ఒకవేళ మీ రూమ్ వచ్చేసి టాప్ ఫ్లోర్లో ఉండి మీకు ఎండ చాలా ఉంది అంటే మాత్రం మీకు రూమ్ సైజ్ చిన్నగా అయినా కూడా మీరు పెద్ద సైజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వేడి అనేది ఉంటే ఇప్పుడు సపోజ్ మీరు లాబీ అట్లాంటి ఏరియా తీసుకుంటే మాత్రం నేను చెప్పిన సైజ్ ప్రకారంగా మాత్రం మీకు ఏసీ అయితే వర్క్ కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు లాబీలో పెట్టుకున్నారనుకో, లాబీ సైజ్ వచ్చేసి మీకు 200 SFT ఉంది, అక్కడ మీరు 1.5 టన్ పెట్టుకుంటే అంటే కుదరదు, మీరు 2 టన్ కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా రూమ్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన సైజులు మాత్రం మీకు రూమ్ అనేది సీల్డ్ ఉండాలి, అంటే ఫుల్ ప్యాక్డ్ ఉంటే మాత్రం మీకు నేను చెప్పిన సైజ్కి 1.5 టన్ 1 టన్ అనేది మీరైతే వాడచ్చు. మీరు ఇన్వర్టర్ ఏసీ కొనాలా నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనాలా అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు మాత్రం మీకు దీని గురించి నా దగ్గర ఆన్సర్ ఉంది. మీరు ఒకవేళ ఒక ఇయర్లో మీ యూసేజ్ మీ కన్జంప్షన్ అనేది 1 ఇయర్లో 8 మంత్స్ మీ కన్జంప్షన్ అయితే చాలా ఉంటుంది అంటే మాత్రమే మీరు ఇన్వర్టర్ ఏసీ కొనండి. మనకు చాలా మటుకు మనకు మాల్స్లో కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఇన్వర్టర్ ఏసీ మీకు చాలా పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది, మీకు 50% దాకా పవర్ ఎఫిషియన్సీ ఉంటుందని చాలా మంది చెప్తారు. మీరు అలాంటి మాటలు మాత్రం మీరు నమ్మకండి, ఎందుకంటే మనకు పవర్ కన్జంప్షన్ అనేది ఓన్లీ 30% వరకు మనకు వస్తుంది. ఒకవేళ మీరు ఇయర్లో 8 మంత్స్ వరకు మీరు రెగ్యులర్గా మీరు యూసేజ్ చాలా ఉంది అంటే మాత్రం ఇన్వర్టర్ ఏసీకి వెళ్ళండి, లేదంటే మీరు 5 స్టార్ రేటింగ్ ఏసీ కూడా మీరు కొనవచ్చు. సో ఒకవేళ మీరు 5 స్టార్ ఏసీ కొనాలనుకుంటే మాత్రం మీరు 6 మంత్స్ ఇయర్లో 6 మంత్స్ ఖచ్చితంగా వాడతారంటే మాత్రం 5 స్టార్ రేటింగ్ అయితే వాడచ్చు. మళ్ళీ ఒకవేళ మీరు ఒక 3 మంత్స్ నుంచి 4 మంత్స్ వరకే మీరు వాడతారనుకుంటే మనం 3 స్టార్ రేటింగ్ కూడా మనం వెళ్ళొచ్చు. మనం ఇంకొకటి చాలా ముఖ్యమైనది మనం చూసుకోవాల్సింది ఏంటంటే నాయిస్ డెసిబుల్. మనకు ఏసీలో నాయిస్ డెసిబుల్ అనేది మినిమం అండ్ మ్యాక్సిమం లెవెల్స్ అనేది ఉంటుంది. సో మినిమం లెవెల్ వచ్చేసి మనకు 40 డెసిబుల్ ఉంటుంది. మనం ఏదైనా ఏసీ కొనే ముందు మాత్రం ఈ నాయిస్ డెసిబుల్ అంటే మన ఇండోర్ యూనిట్లో మనకు నాయిస్ అనేది 40 డెసిబుల్ కన్నా తక్కువ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఐసీ రేటింగ్ చూసి మీరు ఏసీ కూడా కొంటున్నారా, అయితే మీరు ఐసీ రేటింగ్ చూసి మీరు బ్లైండ్గా మీరు ఏసీ ఇంటికి తెచ్చేసుకుంటారు. అయితే ఐసీ రేటింగ్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ కన్జంప్షన్ ఎంత ఉంది అనేది మనకు చూపిస్తారు. అయితే వీళ్ళు టెస్టింగ్ చేసినప్పుడు మనకు ఇది 1000 పర్ ఇయర్ వచ్చేసి మనకు 800 యూనిట్స్ ఇది పవర్ కన్జంప్షన్ చేస్తుంది అని చెప్తుంది. కానీ మనకు మాత్రం పవర్ బిల్ వచ్చేసి మనకు మంత్లీ వచ్చేసి మనకు 2000 రూపీస్ లాగా వస్తుంది. 25% లెవెల్లో పెట్టి టెస్టింగ్ చేస్తారు. సో ఆ విధంగా వీళ్ళు ఒక అప్రాక్సిమేట్గా మనకు ఒక ఇయర్లీ కన్జంప్షన్ వాల్యూ అనేది అయితే ఇస్తారు. సో మీరు ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. యూనిట్ వచ్చి 8 రూపాయలు అనుకున్నా మనకు ఇయర్లీ వచ్చేసి 8000 రూపీస్ మనకు క్యాలిక్యులేట్ చేస్తే 8000 రూపీస్ అవుతుంది. కానీ నిజంగా మనం వాస్తవంలో చూసుకుంటే మనం ఒక ఏసీ మనం కంటిన్యూస్గా వాడితే మనకు ఒక నెలకి 2000 రూపాయల బిల్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఈ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఐసీఆర్ని మాత్రం నమ్మకుండా మామూలుగా మన క్యాలిక్యులేషన్తో మనం ముందుకెళ్ళిపోం. మామూలుగా మీరు ఏసీ కొన్నప్పుడు ఓన్లీ ఏసీ వాల్యూనే చూసుకుంటారు మీరు. అలాగే కొన్ని కంపెనీస్ మాత్రం ఏసీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ సపరేట్గా తీసుకుంటారు. అలాగే అది కాకుండా మళ్ళీ కాపర్ వైర్ అని మళ్ళీ తర్వాత దాని వైర్ ఎక్స్టెన్షన్ అని ఇవి కూడా మనకు సపరేట్గా వాళ్ళు ఛార్జ్ చేసి సపరేట్గా తీసుకుంటారు. అప్పుడు మనకు సపోజ్ మనకు ఏసీ వచ్చి 40 వచ్చిందనుకో, మళ్ళీ తర్వాత ఈ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇది వచ్చేసి 3000 నుంచి 4000 వరకు వస్తుంది. ఇలా చూసుకుంటే మనకు అప్పుడు ఏసీ కాస్ట్ అనేది కూడా పెరిగిపోతుందన్నమాట. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. మనకు కొన్ని కంపెనీలు వచ్చేసి మనకు స్టెబిలైజర్ ఫ్రీ అని చెప్పేసి కొన్ని కంపెనీలు వాళ్ళు చెప్తారంటే వాళ్ళ ఏసీకి స్టెబిలైజర్ అవసరం లేదు అని చెప్తారు. కానీ వాస్తవంగా మాత్రం ఇన్వర్టర్ ఏసీకి కూడా స్టెబిలైజర్ ఫ్రీ ఏసీ అని వస్తుంది. కానీ మనం దాన్ని నమ్మొద్దు. మనకు ఖచ్చితంగా ఈ ఇన్వర్టర్ ఏసీకి కూడా ఒక స్పెషల్ స్టెబిలైజర్ అనేది అయితే ఉంటుంది. సో మనం స్టెబిలైజర్ వాడడం మాత్రం ఖచ్చితంగా వాడాలి. మనకు పవర్ ఫ్లక్చుయేషన్ అయినప్పుడు మనకు అది ఎలాంటి గ్యారంటీ అయితే ఉండదు. సో మనం దీన్ని మాత్రం మనం సపరేట్గా మనం ఇంకో సపరేట్ ఇన్వర్టర్కి సపరేట్గా వస్తున్నాయి. సో అవి నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మీకు ఒకవేళ మీకు ఆ స్టెబిలైజర్ మీకు ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. ముందుగా ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు ఈ కంపెనీస్ నేను కొన్ని కంపెనీస్ అయితే సెలెక్ట్ చేశాను. ఆ కంపెనీస్లో మనకి ఏమేమి స్పెషల్ చూడడానికి ఉంది, మనం ఎందుకు ఆ ప్రోడక్ట్ని కొనొచ్చు, దాని రేటింగ్ ఏంటి అండ్ దాని కాస్ట్ ఏంటి అండ్ దాని పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి మనకు ఐఎఫ్బి కంపెనీది 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ. ఇది వచ్చేసి మనకు 50 to 100 వాట్స్ కెపాసిటీతోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 1.5 టన్ అంటున్నారు, కానీ ఇది 1.48 టన్ మాత్రమే ఉంటుంది. సో ఇది ట్విన్ ఇన్వర్టర్ హెచ్డి కంప్రెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి 7 లేయర్డ్ ఫిల్టర్తో వస్తుంది. అంటే ఇది వచ్చేసి మనకు ఏసీఏ కాకుండా ఇది ఎయిర్ ప్యూరిఫైర్ లాగా కూడా మనకు పనిచేస్తుంది. ఇది వచ్చేసి 0.3% మైక్రాన్ మెష్తో మనకు వస్తుంది. సో ఇది మనకు ఒక ఎయిర్ ప్యూరిఫైర్ లాగా కూడా మనకు పనిచేస్తుంది. దీంట్లో ఇంకొకటి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఇది ఫైర్ ప్రూఫ్ PCB, అంటే ఇది మనకు PCBకి దానికి వచ్చేసి మనకు కూల్ ఎయిర్ అనేది మనకు ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యడానికి కూడా ఏదైనా ఉంటే మనకు ఇది సెక్యూర్గా ఉంటుంది. సో ఇది ఒక ఫైర్ ప్రూఫ్ కూడా ఉంది దీంట్లో. ISAR గురించి వాళ్ళ రేటింగ్ వచ్చేసి ఇది మనకు 4.7 రేటింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అయితే ఇది వచ్చేసి ఇయర్లీ వచ్చి 853 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ అయితే చేస్తుందని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. మనం ఈ ఏసీ టెస్టింగ్ చేద్దాం. అయితే ఇది వచ్చేసి మన కంప్రెసర్ వచ్చేసి మనకు 1500 watts కంప్రెసర్తో వస్తుంది. మనకు ఇది 6 hours డైలీ ఫర్ 6 months మనం వాడినట్టయితే ఇది 1620 యూనిట్స్ పవర్ అయితే కన్జంప్షన్ చేస్తుంది. 100% పవర్తో వాడితే 8 hours మనము 8 months వాడినట్టయితే మనకి ఇది 2880 యూనిట్స్ వరకు మనకు ఇది కన్జంప్షన్ చేస్తుంది. మనకి ఏసీలో హైయెస్ట్ నాయిస్ లెవెల్స్ వచ్చేసి 38 decibels వస్తుంది. సో ఈ ఏసీని మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. వాయిస్ పరంగా మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఏసీ వచ్చేసి ఇది 43,000లో మీరు కొనొచ్చు విత్ ఫ్రీ ఇన్స్టలేషన్తో. అలాగే మీకు అవుట్ సైడ్ డోర్ యూనిట్కి మౌంట్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీరు 43,000లో అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ ఏసీకి వచ్చేసి మీకు 1 year వారంటీ ఆన్ ప్రోడక్ట్ వస్తుంది. ఇంకా మీకు 5 years ఆన్ ఓడియూ అండ్ PCBతో వస్తుంది. 10 years ఆన్ కంప్రెసర్లో మీకు వారంటీ అయితే వస్తుంది. మీకు ఎక్స్ట్రా 900 rupees పే చేస్తే మీకు 4 years వారంటీ కూడా ఎక్స్ట్రా వస్తుంది. అలాగే మీకు 3 free servicing కూడా మీకు ఈ ప్రోడక్ట్లో మీకు ఉచితంగా వస్తుంది. అయితే ఈ IFB మోడల్లో మనకు 2020కి 2021కి ఏం డిఫరెన్స్ ఉంది అంటే వీళ్ళు కంప్రెసర్ మోటార్ వాట్స్ అనేది తక్కువ చేశారు. అయితే మనకు పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది 2021లో. సో మీకు పవర్ కన్జంప్షన్ బిల్ కూడా తక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. IFB ప్రోడక్ట్ని మాత్రం మీరు కొనుక్కోవచ్చు. సో మన లిస్ట్లో నెక్స్ట్ ప్లేస్కి వచ్చేస్తుంది LG 1.5 ton డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. ఇది వచ్చేసి మనకు 5-star రేటింగ్తో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి కన్జంప్షన్ వచ్చేసి 5100 watts కన్జంప్షన్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి 1.5 ton అని మనకు చెప్తారు, కానీ ఇది వచ్చేసి 1.45 ton మాత్రమే. ఇది ఈ మన ఈ LG 1.5 ton ఇన్వర్టర్ గురించి మనం ఫీచర్స్ మాట్లాడుకుంటే ఇది వచ్చేసి డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. ఇది వచ్చి మనకు 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్ ఏసీ. అంటే ఇది వచ్చేసి మనము 1.7 నుంచి 1.8 ton వరకు మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి మనకి ఇది 100% కాపర్ కాయిల్తో వస్తుంది. ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ అంటే మనకు వచ్చేసి ఇది కంప్రెసర్ పైన మనకు ఒక బ్లాక్ పెయింట్ లాంటిది అయితే వేస్తారు. అంటే కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు మనకు సాల్ట్ అనేది అయితే ఇలా పట్టేసుకొని అది వేరే కలర్లో చేంజ్ అయిపోతుంది. సో అలా చేంజ్ కాకుండా ఒక బ్లాక్ కోటింగ్ అయితే దీనికి వస్తుంది. హై గ్రూవ్డ్ కాపర్ అండ్ లో గ్యాస్ డిటెక్షన్ అనేది కూడా దీంట్లో ఉంది. ఇది స్టెబిలైజర్ ఫ్రీ ఆప్షన్ అయితే ఉంది, కానీ మనం ముందు చెప్పుకున్నట్టుగా మనం కంపల్సరీ ఏసీకి స్టెబిలైజర్ అయితే మనం వాడాలి. సో ఈ ఇన్వర్టర్ ఏసీలకు మాత్రం ఒక స్పెషల్ స్టెబిలైజర్స్ అయితే దొరుకుతుంది. సో మీకు ముందే చెప్పాను, ఈ స్టెబిలైజర్ మీకు కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడుతున్నాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఏసీ తీసుకున్నట్టయితే మీ రూమ్ కొంచెం చిన్నగా ఉంటే మీరు ఈ ఏసీని మీరు 1.5 ton నుంచి మీరు ఇంకా తక్కువగా 1 ton కూడా మీరు కన్వర్ట్ చేసుకొని మీరు పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ చేసుకోవచ్చు. సో ఈ ఏసీలో మనకు ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే మాత్రం కొనుక్కోండి. ISC వాళ్ళు వచ్చేసి ఇది 4.8 రేటింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. అయితే ఇది వచ్చేసి మనకు ఇయర్లో వచ్చేసి ఇది 818 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుందని చెప్పేసి ఈ ISC వాళ్ళు అయితే మనకు దీనికి సర్టిఫైడ్ చేశారు. సో మనం పవర్ కన్జంప్షన్ చెకింగ్ చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి 1465 watts పవర్తో మనకు 6 hours ఫర్ 6 months 100% ప్రెషర్తో మనం వాడినట్టయితే మనకి ఇది 1582 యూనిట్స్ పవర్ అయితే కన్జంప్షన్ చేస్తుంది. అలాగే మనం 8 hours ఫర్ 8 months వాడితే మాత్రం మనకు 2812 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ అయితే చేస్తుంది. ఈ ఏసీ లో నాయిస్ లెవెల్ మనం చెక్ చేసుకుంటే మాత్రం 31 decibel ఉంది. అలాగే మనకి ఇది వచ్చేసి 42,000 plus 1,000 rupees ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే మనకు ఛార్జ్ అవుతున్నాయి. సో మనకి ఇది వచ్చేసి టోటల్ 40,000కి మనకు వస్తుంది అని అనుకోవచ్చు. సో మనం వారంటీ గురించి మాట్లాడుకుంటే 1 year కాంప్రిహెన్సివ్ అండ్ 5 years ఆన్ PCB అండ్ 10 years ఆన్ కంప్రెసర్ విత్ గ్యాస్ రిఫిలింగ్. ఈ ఏసీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఏసీలో నాయిస్ లెవెల్ అయితే చాలా తక్కువగా ఉంది. అలాగే మనం ఈ ఏసీలో మనకు ఆ బ్లాక్ కోటింగ్ అనేది అయితే అది చాలా బాగుంటుంది. ఈ కోస్టల్ ఏరియాస్లో ఉండే వాళ్ళ గురించి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ సాల్ట్ అనేది ఒక పెట్టి డస్ట్ అనేది అయితే దానికి అయిపోతుంది. సో అదంతా బ్లాక్ కలర్లో అయిపోతుంది నార్మల్గా ఉంటే. సో వీళ్ళే మనకు బ్లాక్ కోటింగ్తోనైతే ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. అలాగే మనం దీంట్లో 2020 కి 2021 కి మనము డిఫరెన్షియేట్ అయితే చేసుకుంటే మాత్రం రెండు సేమ్ ఉన్నాయి, దీంట్లో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. 20 అండ్ 21 అయితే మనకు సేమ్ చూడడానికి ఉన్నాయి, దీంట్లో స్పెషల్గా చేంజ్ చేసింది అయితే ఏమీ లేదు. ఏసీలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ఏసీలో ఒక చిన్న డిఫెక్ట్ ఏది ఉందంటే దీని ఇన్స్టాలేషన్స్ కొన్ని పిన్ కోడ్స్లో కొంచెం సర్వీస్ అనేది అయితే డిలేగా ఉంది. సో ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత కూడా వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయడం మాత్రం కొంచెం డిలే చేస్తున్నారు. సో ఇది ఒక్కటి మారిందంటే మాత్రం మీకు LG ఏసీ అయితే వండర్ఫుల్, మీరు దీన్ని కూడా కొనుక్కోవచ్చు. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు హైసన్ 1.5 టన్ ఏసీ, ఇది వచ్చేసి మనకు 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. దీని కూలింగ్ కెపాసిటీ వచ్చేసి మనకు 5100 వాట్స్తో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి 1.5 టన్ కానీ మనకు వచ్చేది మాత్రం 1.48 టన్ మాత్రమే. దీంట్లో మనం స్పెషల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం దీంట్లో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు డ్యూయల్ మోడ్ ఇన్వర్టర్ అండ్ ఇది వచ్చేసి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్తో వస్తుంది. మనకి ఇది వచ్చేసి లోపల మొత్తం కాపర్తోనే వస్తుంది. యాంటీ కరోజన్ ప్రొటెక్షన్ ఉంది, అంటే మనకు కాపర్ అనేది అయితే డిస్ట్రాయ్ కాకుండా మనకు వేరే బ్లాక్ అనేది రాకుండా మాత్రం ఇది ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాడు. దీంట్లో హెల్త్ ఫిల్టర్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. హెల్త్ ఫిల్టర్స్ వచ్చేసి మనకు సేమ్ ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా మనకు పనిచేస్తుంది. దీంట్లో వైఫై కంట్రోల్ అండ్ స్మాల్ కూలింగ్ అండ్ సెల్ఫ్ క్లీనింగ్ కూడా ఉంది, అంటే మనకు మెషిన్ అయితే ఇది క్లీన్ చేస్తుంది. సో ఈ క్లీనింగ్ మోడ్ అనేది మనకు రన్నింగ్లో కాకుండా ఇది ఆఫ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ చేసుకుంటుంది. ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉంది దీంట్లో. ఐఫీల్ టెక్నాలజీ అనేది దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఐఫీల్ టెక్నాలజీ వచ్చేసి మనకు ఇది రూమ్లో టెంపరేచర్ బట్టి ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ దీంట్లో. అలాగే మనకు లీక్ సెక్షన్ అయితే కూడా మనకు దీంట్లో ఉంది. మనం రేటింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు ICR వాళ్ళు వచ్చేసి 4.65 రేటింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఇది పవర్ కన్సంప్షన్ అయితే మనకి ఇది 865 యూనిట్స్ పర్ ఇయర్ అయితే మనకు వీళ్ళు చెప్తున్నారు. సో మనం కంప్రెసర్ వాట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 1330 వాట్స్తో వస్తుంది. అలాగే మనకి ఇది 6 అవర్స్ ఫర్ 6 మంత్స్ మనం కంటిన్యూస్గా వాడితే మాత్రం 1436 యూనిట్స్ పవర్ అయితే కన్సంప్షన్ చేస్తుంది. అలాగే మనం 8 అవర్స్ 8 మంత్స్ వరకు మనం మాట్లాడుకుంటే మాత్రం 2553 యూనిట్స్ పవర్ అయితే కన్సంప్షన్ చేస్తుంది. మినిమం నాయిస్ లెవెల్ వచ్చేసి మనకు ఇది 34 డెసిబుల్ అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకు 34,000 ప్లస్ 1600 ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే మనకు వర్తిస్తున్నాయి. ప్రోడక్ట్ వారంటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇంకా కంప్రెసర్ మీద అయితే 5 ఇయర్స్ వస్తుంది. అలాగే మనం ఈ ప్రోడక్ట్ ప్రాస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఈ ప్రోడక్ట్ హై ఫీల్స్ టెక్నాలజీ అనేది అయితే చాలా బాగుంటుంది. మనకిది పవర్ కన్జంప్షన్ అనేది అయితే చాలా తక్కువ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు రూమ్ టెంపరేచర్ బట్టి అది చేంజ్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఒక మంచి ఆప్షన్ అనేది అనుకోవచ్చు. ఈ ఏసీలో సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ అనేది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకు కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ సర్వీస్ పరంగా మాత్రం ఇది కొంచెం డిలే ఉంది. వేరే కంపెనీ వాళ్ళకు చూసుకుంటే మాత్రం దీని సర్వీస్ అయితే చాలా బాగుండదు. సర్వీస్ పరంగా మాత్రం కొంచెం మనం వెనకకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మాత్రం ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది. నోకియా 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ, అలాగే పానాసోనిక్ 1.5 ఇన్వర్టర్ ఏసీ, ఇవి రెండు సేమ్ కంపెనీవే, కాకపోతే నేమ్స్ వేరు, కానీ దీని మ్యానుఫ్యాక్చర్ మాత్రం ఒక్కడే. అయితే 2020 and 2021కి మాత్రం ప్రోడక్ట్ మాత్రం సేమ్ ఉంది, నో చేంజెస్. అలాగే ఇది వచ్చేసి 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. మనకు పవర్ కన్జంప్షన్ వచ్చేసి 5150 వాట్స్ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చి 1.5 టన్ అంటారు కానీ 1.46 టన్ ఏసీ ఇది నోకియా ఇన్వర్టర్ ఏసీ. అలాగే మన పానాసోనిక్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ, ఇవి రెండు ఒకటే కాబట్టి ఈ ఫ్యూచర్స్ మాత్రం రెండింటికి సేమే ఉన్నాయి కాబట్టి నేను ఒకదాని ఫ్యూచర్స్ మీకు చెప్తాను. సో దీంట్లో ఫ్యూచర్స్ ఏంటంటే ఇది వచ్చేసి 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ, జస్ట్ స్ట్రీమ్ కూలింగ్ విత్ అప్ టు 45 ఫీట్స్ వరకు ఇది కూలింగ్ అయితే చేస్తుంది. అట్లనే ఇది కస్టమైజ్డ్ స్లీప్ ప్రొఫైల్ ఉంటుంది. అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్తో పనిచేస్తుంది. నోకియాలో మాత్రం మనకు అలెక్సా ఉండదు, గూగుల్లో దీంట్లో మాత్రం గూగుల్ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇది 2 స్టేజ్ ఫిల్టర్స్ అయితే దీంట్లో ఇచ్చాడు. మనకు షీల్డ్ బ్లూ టెక్నాలజీ అనేది అయితే ఇచ్చాడు, అంటే ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ ఒక కెమికల్ కోటింగ్ అనేది అయితే మనకు కంప్రెసర్ మీద ఉంటుంది. సో దీనివల్ల మనకు కంప్రెసర్కి ఒక రస్ట్ కానీ ఒక సాల్ట్ అనేది పట్టేసుకోవడం కానీ అలాంటివి మాత్రం దీంట్లో ఉండవు. అలాగే ఇది వచ్చేసి మొత్తం కాపర్ తో ఉంటుంది. స్టెబిలైజ్ ఫ్రీ ఆపరేషన్ కూడా దీంట్లో ఉంది. డ్రై మోడ్ విత్ డీహ్యూమిడిటీ ఫైర్ ఉంటుంది. మళ్ళీ టెంపరేచర్ కంట్రోల్, దీని టెంపరేచర్ని మనం ఒక యాప్ ద్వారా దీనికి వైఫైతో కనెక్ట్ చేసుకొని మనం టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీనిలో ఫ్యూచర్స్ వచ్చి ఇవి ఉన్నాయి. సో ICR రేటింగ్ వచ్చేసి మనకు 4.7 రేటింగ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ పవర్ కన్సంప్షన్ గురించి మనం వెళ్తే ఇది వచ్చేసి 1345 వాట్స్ తో పవర్ కన్సంప్షన్ అయితే చేస్తుంది. అయితే మనం 6 అవర్స్ 6 మంత్స్ మనం వాడితే మనకు 1464 యూనిట్స్ అయితే పవర్ కన్సంప్షన్ అయితే అవుతుంది. అదే మనం 8 అవర్స్ అండ్ 8 మంత్స్ వరకు మనం కంటిన్యూగా వాడితే మనకు 2600 యూనిట్స్. సో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు నోకియా వచ్చి 39,000 ప్లస్ 1600 ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే పడుతుంది. అదే మనం పానాసోనిక్ చూసుకున్నట్టయితే ఇది 44,000 రూపీస్ అయితే వితౌట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మనకి ఇది 44,000 అయితే మనకు ఛార్జెస్ పడుతుంది. సో మనం వారంటీ గురించి చూసుకుంటే మాత్రం ఇది 1 year కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. అలాగే మనకు 5 years ఆన్ PCB అండ్ అవుట్డోర్ యూనిట్లో ఉంటుంది. 10 years ఆన్ కంప్రెసర్ అయితే మనకు వారంటీ అయితే దొరుకుతుంది. సో మీరు ఈ ప్రోడక్ట్ కొనే ముందు ప్రోస్ అండ్ కాన్స్ మీరు తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో మనకు నోకియా అండ్ పానాసోనిక్ మాత్రం సేమ్ బ్రాండే, కాకపోతే నేమ్సే చేంజ్ ఉన్నాయి. 2020లో ఇది వచ్చేసి ఒక సక్సెస్ఫుల్ మోడల్గా అయితే ఇది అవార్డ్ విన్ అయింది. ఇంకో బెనిఫిషియల్ గురించి మనం మాట్లాడుకుంటే సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి ఈ మధ్య కాలంలో మనకు 2020లో మనం చాలా ఏసీలో కూడా చూడొచ్చు. అది సెల్ఫ్గా మనకు ఆ మెష్ అనేది అయితే క్లీన్ చేసుకుంటుంది. సో ఈ ఆప్షన్ కూడా మనకు ప్రతి ఏసీలో కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ బెస్ట్ ఏసీ గురించి మాట్లాడుకుంటే మనకు శాంసంగ్ 1.5 టైమ్ ఇన్వర్టర్ ఏసీ, ఇది వచ్చేసి మనకు 5000 వాట్స్ పవర్తో మనకు కూలింగ్ అయితే ఇస్తుంది. అంటే ఇది వచ్చేసి 1.5 టన్ అంటారు, కానీ ఇది 1.42 టన్ మాత్రమే. ఈ ఫ్యూచర్స్ మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుంది. ఇది 5 స్టెప్ కన్వర్టబుల్ కూలింగ్, అంటే మనము కూలింగ్ మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు. అంటే ఇది 1 టన్ కూడా వాడుకోవచ్చు, 1.2 టన్ 1.45 టన్ అట్లా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని ఫిల్టర్ క్లీనింగ్ ఇండికేషన్ కూడా మనకు వస్తుంది. ఇది జూరా ఫైన్ ప్లస్ అండ్ ఆటో క్లీనింగ్ కూడా దీంట్లో మనకు చూడడానికి దొరుకుతుంది. ఈజీ ఫిల్టర్ ప్లస్ అనేది కూడా ఉంది మనకు. ఈ ఫిల్టర్స్ అనేది మనం తీసి పెట్టుకోవచ్చు. దీనిలో ట్రిపుల్ ప్రొటెక్టర్ ప్లస్ ఉంది అండ్ డిమిడిఫైయర్ కూడా ఉంది. దీంట్లో ఒక మంచి ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఆటో క్లీనింగ్ మోడ్ అనేది అయితే చాలా బాగుంటుంది. అయితే మనకు మామూలుగా ఆటో క్లీనింగ్ అనేది మనకు ఏసీ రన్ అవుతున్నప్పుడు క్లీన్ అవుతుంది. సో దీంట్లో మాత్రం మనకు ఏసీ ఆఫ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇదే ఆన్ అయ్యి అదే క్లీన్ చేసుకుంటుంది. మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లీన్ అవుతుంది. సో ఈ ఆటో క్లీనింగ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఇంట్లో ఈ ఆప్షన్ చాలా మంచి ఆప్షన్ పెట్టాడు మనకు. దీంట్లో మనం బెస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ ప్రొటెక్షన్ ప్లస్, ఇది వచ్చేసి మనకు పవర్ ఫ్లక్చువేట్ అయినప్పుడు, పవర్ కొంచెం కండిషన్లో లేనప్పుడు కూడా మనకి ఇది PCB మీద ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనకి ఇది ప్రొటెక్షన్ అయితే చేస్తుంది. సో ఈ ఫ్యూచర్ కూడా మనకు ఈ ఏసీలో చాలా మంచిగా ఉంది. సో ఇది ఒక బెటర్ ఆప్షన్ అని కూడా అనుకోవచ్చు మనము. ICR రేటింగ్ వచ్చేసి ఇది 5.2 రేటింగ్ అయితే ఉంది. సో రేటింగ్ అయితే చాలా బెస్ట్గా ఇచ్చారు, కానీ శాంసంగ్ వాళ్ళు మాత్రం ఇది కన్ఫర్మ్ చేయలేదు. ఇది ఇయర్లో మనకు ఎంత పవర్ ఎలక్ట్రిసిటీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనేది మాత్రం వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. సో పవర్ కన్జంప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 1240 వాట్స్తో మనకు కన్జంప్షన్ అయితే చేస్తుంది. సో 6 మంత్స్ మనం కంటిన్యూస్గా మనం దీన్ని రన్ చేస్తే మనకు 1340 యూనిట్స్ అయితే మనకు వస్తుంది. అది డైలీ 6 అవర్స్. మళ్ళీ 8 అవర్స్ ఫర్ 8 మంత్స్ మనం వాడితే మాత్రం 23,080 యూనిట్స్ మాత్రం కన్స్యూమ్ అవుతుంది. సో నాయిస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్. సో నాయిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 24 డెసిబుల్స్తో వస్తుంది. మనకు ఇంత తక్కువ డెసిబుల్ మనకి ఏ ఏసీలో కూడా లేదు. సో నాయిస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ ఉంటుంది. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 41,000లో దొరుకుతుంది. అలాగే మనకు 1500 ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ ఫ్రీ అయితే మనకు లేదు దీంట్లో. సో వారంటీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 1 year ఆన్ ప్రోడక్ట్ మీద ఉంటుంది అండ్ 5 years ఆన్ కండెన్సర్ ఉంటుంది అండ్ 10 years ఆన్ కంప్రెసర్ మీద ఉంటుంది. ఈ కంప్రెసర్ మాత్రం చాలా రోజులు పనిచేస్తుంది. ఎక్కువ మటుకైతే ఇది 10 years అంటారు, కానీ ఇంకా ఎక్కువ కూడా పనిచేస్తుంది. సో కంప్రెసర్ అయితే చాలా బాగుంటుంది. వేరే ఏసీలో మనం చూసుకున్నట్టయితే ఇది మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్ సిస్టమ్ అనేది అయితే మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 0.3 నుండి 1.8 టన్ వరకు మనం ఏసీ అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఒకవేళ మీకు పవర్ కన్జంప్షన్ తక్కువ చేసుకోవాలంటే కూడా మీరు తక్కువ టన్ కూడా మార్చుకొని, మీ రూమ్ చిన్నగా ఉందంటే కూడా తక్కువగా మార్చుకొని అనే ఒక ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. సో మీరు బ్లైండ్గా ఈ ఏసీ అయితే మీరు కొనేయచ్చు. కాన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 1.5 టన్ అని చెప్పేసి మనకు 1.42 టన్ మాత్రమే ఇస్తున్నారు. సో ఇది ఒకటి ఆలోచించవచ్చు, కానీ ఇది పెద్ద మ్యాటర్ కాదు, మనం దీన్ని తీసుకోవచ్చు. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే సామ్సంగ్ ఏసీ మాత్రం మనకు ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉంది. మీరు ఒకవేళ మీరు ఏసీ కొనాలని ప్లాన్ చేస్తే నేను చూపించిన ఈ 5 కంపెనీస్లో మీరు ఏదైనా కొనొచ్చు. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు తెలిసి మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏసీ అంటే ఏంటి, ఏసీలో మీకు ఏం నాలెడ్జ్ ఉండాలనేది అయితే నేను బేసిక్గా మొత్తం మీకు చెప్పేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏసీ కొనాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.